శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవాన్ని చల్లని చూపు అనే మాట మన సంస్కృతిలో అలవాటు. భగవంతుడు చల్లగా చూడాలి అంటుంటాం. అంతేకాదు భగవంతుని కటాక్షం అని కూడా మాట్లాడుతుంటాం. ఈశ్వర కటాక్షం లభించిందనో, అదేవిధంగా ఆయన చల్లని చూపులు మనపై సోకాలి అనే మాటలు కూడా కనబడుతుంటాయి. ఈ మాటలంటికి మూలం మన వేదముల్లో గోచరిస్తుంటుంది. అంటే వేదము నుంచే మన సంస్కారములు మన సంస్కృతిలో మాటలు వచ్చాయని చెప్పడానికి పెద్ద ప్రమాణం. ఋగ్వేదంలో తవ స్వాదిష్టాగ్నే సందృష్టిరిదాచిదన్న ఇదాచిదక్తోహ అనొక మంత్రం ఉన్నది. ఇక్కడ ఈశ్వరుని ఉద్దేశించి చెప్పే మంత్రం, నీ యొక్క స్వాదిష్టా సందృష్టి ఇత్ అంటే ఆనందదాయకమైనటువంటి చల్లని చూపు ఏదైతే ఉన్నదో అది మాకు లభించుగాక. ఇది దీని యొక్క భావం. ఇదే కటాక్షం అనే మాట నుంచి వచ్చినది. శంకర భగవత్పాల్ వారు లక్ష్మీ కటాక్షం మనకు లభించాలంటూ కనకధార స్తోత్రాన్ని కూడా అందించారు. ఇక్కడ ఈశ్వరుని చూపు పడితే చాలు, మనం ధన్యులమవుతాం. అందుకే భగవంతుడు ఎవరిని చూస్తాడో వాడి బ్రతుకు ధన్యమవుతుంది అంటూ ఉపనిషన్ మాత కూడా అనేక రకాలుగా చెప్తున్నది. అయితే భగవంతుడు మనల్ని చూడాలంటే మనం ఆయన్ని చూడాలి. మనం ఆయన్ని చూడాలి అంటే మన దృష్టిని ఆయనపై కేంద్రీకరించాలి, అనగా మన బుద్ధిని భగవంతునింద నిలపాలి. అలా నిలిపినట్లయితే ఆయన దయాపూర్వకమైనటువంటి అనుగ్రహం మనకు లభిస్తుంది. ఆయన దృష్టి అంటేనే సంకల్పం అని అర్థం. భగవంతుడి సంకల్పం, ఆయన సంకల్పించుట అంటే అనుగ్రహించుట. భగవత్ సంకల్పం లేని ఏ సంపద మనకు లభించేది కాదు. అందుకే నన్ను అనుగ్రహించాలని ఆయన సంకల్పించాలి అనే భావమే ఆయన నన్ను చూడాలి అనేటువంటి భావంలో మనకు కనబడుతుంది. రామాయణంలో ఒక మాట చెప్తాడు వాల్మీకి. అయోధ్యలో వాసులందరూ రాముడిని చూడాలని వస్తారు. రాముడు వాళ్ళని చూసి అనుగ్రహిస్తాడు. అప్పుడు పౌరులు ఒకరితో ఒకరు అనుకుంటూ ఉంటారు, ఎవరు రాముడిని చూడరో అదేవిధంగా రాముడు ఎవరిని చూడడో వాళ్ళు బ్రతుకున్నా వ్యర్థులేనో మాట చెప్పాడు. అంటే రాముడు చూడాలి, రాముణ్ణి చూడాలి, ఈ రెండు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మనం భగవంతుని చూడాలి. అంటే ఆయన ఉన్నాడు అనేటువంటి ఒకనొక శ్రద్ధతో ధ్యానము ఆరాధన చేసి మన దృష్టి ఆయన ఎందు నిలపాలి. అప్పుడు ఆయన దృష్టి కృపారూపంగా మన వైపు వస్తున్నది. కానీ భక్తి రూపంగా మన దృష్టి ఆయన వైపు ప్రసరిస్తే దయారూపంగా ఆయన దృష్టి మన వైపు వస్తుంది. అందుకే భగవంతుడి చూపు మనకు లభించాలి. ఎందుకంటే ఆ చూపులో ఉండే లక్షణం స్వాదిష్ట. మంచి మాట అన్నది వేదమాత. స్వాదిష్ట అంటే రుచికరమైన, అంటే ఆనందాన్ని కలిగించే, ఆహ్లాదాన్ని ప్రసాదించే అని అర్థం ఇక్కడ. అంటే భగవంతుడి చూపులో ఆనందాన్ని కలిగించే లక్షణం ఉన్నది. అలా ఆనందం కలిగించేటట్టుగా స్వామి నన్ను చూడాలి. ఎందుకంటే అవతల వాడు ఎర్రగా చూశాడు, నిప్పులు చిమ్ముతూ చూశాడు అంటే ఆగ్రహించాడని అర్థం. అయితే భగవంతుడికి మాత్రం ఆగ్రహం లేదా? ఉంటుంది. ఎందుకంటే ధర్మం తప్పిన వాడి పట్ల భగవంతుడి యొక్క కటాక్షం తీవ్రమైనటువంటి క్రోధంతోనే ఉంటుంది. దాన్ని వేదం మన్యువు అని కీర్తించింది ఇక్కడ. అంటే క్రోధ రూపమైనటువంటి భగవచ్చక్తి అది కూడా ఉంటుంది. అదే మనకి ప్రకృతిలో క్షోభ రూపంలో కనబడుతుంది. ఒక భయంకరమైన ఉప్పెనలో, మరొక రకాల ఉత్పాతాలు మనల్ని చల్లగా చూచే ప్రకృతిలోనే అవి కనబడుతున్నాయి. బాధించేవి కూడా ప్రకృతిలోనే కనబడుతున్నాయంటే చల్లగా అనుగ్రహించే లక్షణంతో పాటు తీవ్రంగా బాధ పెట్టే లక్షణం కూడా ప్రకృతిలో ఉంది. ఈ ప్రకృతి ఏమిటి? పరమేశ్వరుని యొక్క స్వరూపమే కదా. అందుకు భగవానుడికి రెండు రకాల చూపులు ఉన్నాయి. కానీ మనం ఆశించేది దేనిని? నీ యొక్క చల్లని ఆనందకరమైన చూపునే నాపై ప్రసరింపజేయు అని దీని యొక్క భావం. అయితే వేదం మరొక లోతైన అంశం చెప్పింది. ఏమనంటే ఉదయించిన దగ్గర నుంచి మేము నిద్రపోయే వరకు, అంటే పగలు నుంచి రాత్రి వరకు, నీ ప్రకాశవంతమైనటువంటి చల్లని చూపులు మాకు ఎల్లవేళలా లభిస్తున్నాయన్నది. లభించు గాక అనకుండా లభిస్తున్నాయని చెప్పింది. అది గొప్ప అంశం ఇక్కడ. అంటే భగవంతుడు కరుణ నిరంతరం ఉంది అనే భావం కలగాలి. నిరంతరం రావాలి అని కాదు, ఉంది. అంటే భగవంతుడి కృప ఉన్నది ఈ ప్రపంచంలో. ఉంటేనే ఈ ప్రకృతికి మనకి ఉనికి ఉన్నది. అయితే తత్కాలంగా ఏమైనా బాధలు ఏవైనా కలిగినా ఇదివరకటి పాపఫలంగా వచ్చినప్పటికీ కూడా అది కూడా భగవంతుని కరుణలో ఒక భాగమే. అని శిక్షించడం కూడా ఒక పాలకత్వ లక్షణంలో ఒక భాగం. అది ఎందుకోసం? లోకక్షేమం కోసం అది కనబడుతుంది. ఆ విధంగా భగవానుడు ఎల్లవేళలా మనల్ని చల్లగా చూస్తున్నాడు అనే భావం చాలా అద్భుతమైన అంశం ఇక్కడ. ఆ భావం మనకు కలిగితే ఇది ఒక పాజిటివ్ థాట్ అంటారు. అంటే భగవంతుడు మనం చల్లగా చూస్తున్నాడు, చూడాలి అనకుండా చూస్తున్నాడు అనాలి. ఎప్పుడైతే ఈ భావం కలిగిందో మనకున్న మంచంతా కనబడుతుంది. మనకు జరుగుతున్న మంచిని మనం గుర్తించగలం. అందుకే మన పట్ల భగవంతుడు దయ కలిగి ఉన్నాడనే భావం ఎల్లవేళలా అవసరమే. అందుకే సందృష్టి అని ఒక గొప్ప మాట అన్నారు. భగవంతుడు
తన చూపుని మనపై ప్రసన్నంగా ప్రసరించడమే కాకుండా ఆ చూపులో మరొక లక్షణం ఉంది. సమ్ అంటే సంపూర్ణమైన, సమగ్రమైన అని అర్థం. ఇవాళ ఈ సంఘటన ఎందుకు జరిగిందనేది మనకు అర్థం కాదు, ఆయనకు తెలుస్తుంది. ఈ సంఘటన కూడా పరిణామంలో మనకు మంచి కలిగించడానికి. అందుకే భగవానుడి దృష్టి స్వాదిష్టము, సంపూర్ణము, ఈ రెండు లక్షణములతో ఉన్నది. స్వాదిష్టం గనక దానిలో ఆనందాన్ని కలిగించే లక్షణం ఉంది, సంపూర్ణము గనక సంపూర్ణమైన జ్ఞానం కూడా ఉన్నది. అంటే భగవంతుడి చూపులో రెండు లక్షణాలు, జ్ఞానం, ఆనందం. ఈ జ్ఞానానందములే భగవంతుడి యొక్క చూపుకున్న లక్షణాలు, అది మన దయ అంట. అంటే దయలో జ్ఞానము, ఆనందము రెండు ఉన్నాయి. అంటే భగవంతుడు దయతో మనం అన్నీ పొందుతున్నామని భావన కలిగితే అది మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, పరిణామంలో ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తున్నాడు, ఈ విశ్వంలో అన్ని వైపుల నుంచి ఆయన కరుణాకటాక్షాలే ప్రసరిస్తున్నాయి అనే భావన మన నిత్య చింతన కావాలి, మన స్వభావం కావాలి. స్వస్తి.